ఏలూరులో బహుజన రాజకీయ సాధికారత ఆశయాల సాధన కమిటీ నిర్మాణ కొరకు అనేక అంశాలపై పార్ సమావేశం నిర్వహించింది. ఏలూరు అసెంబ్లీ అధ్యక్షురాలు నేరసు నాగమణి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్స్ నేషనల్ ప్రెసిడెంట్ జేబీ రాజు, పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కటికల శివభాగ్యారావు, పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ సీతామాలక్ష్మి, పార్స్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ నమ్మి అప్పారావు, ఏలూరు పార్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుత్ పూలే మాట్లాడుతూ అప్పట్లో బహుజనుల హక్కుల కోసం పూలే, అంబేద్కర్, కాంచీరాం ఇలా చాలామంది మహనీయులు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా మనం కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని సూచించారు. మన హక్కుల కోసం మనమే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బహుజన నాయకులు నేరసు రాంబాబు, చీదరబోయిన శ్రీనివాసరావు, చాగంటి సంజీవ్, ఏ గోపాలకృష్ణ, కాగిత అచ్యుత్ పూలే, విప్పర్తి ప్రసాద్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళే నేను ఉంటారు కనుక మన ఆదరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. కనుక మనమంతా కూడా పూర్యాంగ రాజ్యాధికార సమితి మనం ఎక్కడ ఉన్నాం, ఎవరు ఏ సందర్భంలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పూర్యాంగ రాజ్యాధికార సమితి తరఫున ఎవరన్నా ఉన్నారు అంటే మన వాళ్ళే అయి ఉంటారు ఖచ్చితంగా అని నేను మనం గుర్తిగా కూడా నమ్మచ్చు, దృఢంగా నమ్మచ్చు. పూలే అంబేద్కర్ ముందు రకంగా కూడా గుర్తుగా ఏది నమ్మకూడదు అనేవారు పార్టీలో జాయిన్ అయినందుకు కూడా ఇవాళ మన ఆలోచించినటువంటి అంటే మైనార్టీ ఆలోచించి ఉన్నటువంటి ఆయన ఇస్తున్నట్టుంది. ప్రతి ఒక్క ఆయన ఆలోచించారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.